చెందుర్తి మండల బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో అర్హులైన పేద ప్రజలందరికీ పింఛన్ మంజూరు చేయాలని తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గత కొంతకాలంగా వికలాంగులకు వృద్ధులకు వితంతువులకు పింఛన్ సరిగ్గా రావటం లేదని అన్నారు. ఈ మధ్య కాలంలో ఎంతో మంది పింఛన్దారులు మరణించడం జరిగింది. అయినప్పటికీ వారి స్థానాలను భర్తీ చేయటం లేదని అన్నారు. ఎప్పటికైనా ప్రభుత్వం పింఛన్లపై దృష్టి పెట్టి అర్హులైన వాళ్ళందరికీ పింఛన్ మంజూరు చేయాలి, అలాగే కొత్త పింఛన్లు ప్రారంభించాలి. లేని ఎడల గ్రామస్థాయి నుండి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో బండపల్లి ఎంపీటీసీ గట్టం రణధీర్ రెడ్డి, నాయకులు మాజీ మండల అధ్యక్షులు పరశురామ్ గౌడ్, హనుమాన్చారి, విజేందర్, సతీష్, సుధాకర్, మహేష్, రంజిత్ తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో కూడా అందరికీ కూడా అర్హులకు చాలా మందికి పింఛన్లు పెండింగ్ లో ఉన్నాయి. మరి అదే విధంగా ఏదైతే కొంతమంది వికలాంగులు వితంతువులు చాలా మంది కూడా ఇవ్వనట్టయితే మరి మేము పెద్ద ఎత్తున కలెక్టర్ కార్యాలయం ముట్టడం జరుగుతుంది. మరి ఏదైతే అందరికి ఇస్తున్నామని చెప్పి చెప్పుకోవడం గొప్ప కాదు, చెప్పుకున్నటువంటి మాట నిలబెట్టుకోవడం గొప్ప. మరి తప్పకుండా ఈ యొక్క పింఛన్ల ద్వారా మరి వాళ్ళందరికీ అందనట్టయితే మేమందరం కూడా ఎంపీడీ మన కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించడం జరుగుతుంది. ఇది తప్పకుండా ఈ కొద్ది రోజులలో వాళ్లకు ఎంపిక చేసి పింఛన్లు ఇవ్వవలసిందిగా మా భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు బీజేపీ పార్టీ పక్షాన పింఛన్ అర్హులైన వారందరికీ పింఛన్ ఇవ్వాలని ఎంఆర్ఓ దృష్టికి తీసుకుపోయి ఎంఆర్ఓ ద్వారా ప్రభుత్వానికి తెలుపగలనే విన్నపంతో ఈరోజు చెందుర్తి మండలంలో ఎంఆర్ఓ కార్యాలయానికి రావడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే గత జూన్ 6 నుంచి సుమారు 16 నెలల నుంచి మనకు పింఛను కొత్త పింఛను అనేది బంద్ అయినాయి. కేసీఆర్ దగ్గర నిధులు లేక ఇబ్బంది పడుతుండో లేకుంటే ఆయన ఇల్లు గడపడానికి ఎన్కేసుకుంటుండో తెలియదు, కానీ వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ వితంతులకు కానీ పింఛను లేక వాళ్ళని ఇబ్బంది పెడుతుండు. నిన్న కాక మొన్న అనే టీఆర్ఎస్ నాయకులు కానీ చాలా ప్రోగ్రాలు చేస్తారు, వందల కొద్ది ప్రోగ్రాలు చేస్తారు, వందల మందితో కూడుకొని ప్రోగ్రాం చేస్తారు. అక్కడ కరోనా అంటుంది, ఈ సదరం క్యాంప్ పెట్టంగానే కరోనా వస్తుందని చెప్పడం జరుగుతుంది. ఇకనైనా తెలంగాణ ప్రభుత్వం కానీ పద్ధతి మార్చుకొని కింది స్థాయి వరకు కింది స్థాయి కుటుంబాలను పైకి రావడానికి ఇవరాక ఎలా పాలన చేస్తారో తెలియదు, కానీ ఇక నుంచైనా మంచిగా పాలన చేయాలని నా యొక్క విన్నపం. లేని ఎడల రానున్న రోజుల్లో బీజేపీ పార్టీ పార్టీ తరఫున భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమం చేయడం జరుగుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.